తల్లి మన ముందు ప్రెజెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు స్పెషల్ స్కిట్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నందిని, హ్యాపీ బర్త్డే. థాంక్ యూ. హ్యాపీ బర్త్డే తల్లి. నందిని, ఈసారి నీ బర్త్డే చాలా భారీగా ప్లాన్ చేసాం. ప్రతి సంవత్సరం ఇదే అంటారండి. వీళ్ళు మాత్రం భారీగా అవుతున్నారు, కానీ నా బర్త్డే మాత్రం భారంగానే చేస్తారు ఎప్పుడు. ఈసారి మా పుట్టింటోళ్ళని పిలిచి నేనే భారీగా చేస్తాను. నార్మల్ ఏంటని పెత్తనం? నేను చేయబోతున్నా ఈసారి బర్త్డే, అద్భుతం చేయబోతున్నా. ఏంటి మేని మీదకి వస్తున్నా, ఉండు మా బాబాయ్ పిలుస్తాను. బాబాయ్ ఎంత హాయి రే, ఎంత మధుర మీ హాయి. లేట్ అయింది రా చిట్టి, లేట్ అయింది. చూడు బాబాయ్, నన్ను నిన్ను మాట్లాడుతున్నాడు ఆయన. నిన్ను బా ఓర్ తెల్ల గడ్డం గొర్రెపోతు మాకు మూడు ఏట అన్నవరు నువ్వా, ఏట అన్నవరు నువ్వా. హలో, మీ బాబా ఏం పీకలన్న అర్థం అయిపోయింది. ఇప్పుడు మా పిన్ వస్తది, అల్లాడిస్తది. చూడు వచ్చేసాడు. బాగా ఎదుగు పోయింది పాప. ఎక్కడ ఎదిగింది? పొట్టిగానే ఉంది. నువ్వెలాగే అరిచినట్టు నేను మా యావిడ కూడా అరిసిందే. అయితే నేను కామ అయిపోయాను, మళ్ళీ అరితి కొడతది అది నన్ను, కొడతది అది నన్ను. కేక్ తెప్పింది అర్జెంట్ గా. కేక్ తీసుకురారా? అంత పోటీగా వెళ్తున్నారా మరోనా? అంత లేదు, మీ పిన్ నేను చూసాంగా, ఇప్పుడు మా పిన్ వస్తుంది చూడు. పిన్ని, ఇక్కడ బర్త్డే అని కేక్ మాత్రం ఎవరు తెప్పించట్లేదు. కేక్ ఏమని తీసుకొచ్చాను? కేక్ ఎక్కడ? చీమలు తినేసినట్టున్నాయి. ఏంటి నా పంచికి ఎవరు నవ్వట్లేదు? పంచులు కూడా చీమలు తినేసి అందుకే ఆవిడ నవ్వట్లేదు. ఏమన్నా వచ్చిందా కొంచెం అన్నా? ఏమి రాలే, నీకే వస్తున్నట్టుంది. వెళ్తా వేడు, వెళ్తా వేడు. ఇప్పుడు మా బాబాయ్ వస్తాడు. ఇన్ని కేటలు ఇంకా కొన్నారు పప్పు కేటలు ఎందుకు ఇచ్చారు? ఆ గడప నీరే చుట్టాడు, నీరే చుట్టాడు. కేక్ కటింగ్ చేద్దాం రండి. కేక్ వచ్చింది, క్యాండిల్ ఉంది, కానీ అగ్గి పెట్టి ఎక్కడ? అగ్గి పెట్టి లేదు, చెప్పాలి కదా బాబు. హలో శ్రీ అనుకోడు బాబాయ్, రాకెట్ ఉంది లేవు కదా, దాని చివర మంట ఉంటుంది, కొంచెం తగిలించుకెళ్ళు, కొవ్వెత్తి తగిలించుకోవాలి, కొవ్వెత్తి తగిలించుకోవాలి. గిఫ్ట్ ఏమన్నా తీసుకొచ్చారా లేదా చెప్పండి. నేను తెచ్చిన గిఫ్ట్ కానీ చూస్తే వాళ్ళు తిరిగి పడిపోతాం. ఒక్కడి నుంచి బాగు. ఏడు తిరిగి పడిపోయింది చెప్పలే మొత్తం మంది, ఎంతనే కళ్ళు తిరిగి పడిపోతారు. సరిగానే బర్త్డే పార్టీ ఓకే, మరి ఏంటి ఫంక్షన్ అని పెట్టుకుంటారు మీరు? మందు తెప్పి పిన్ని సరదాగా. మందు కూడా లేదు పార్టీకి. హలో బాబాయ్, ఆ సురాపారం గుండె పంపి మనకి ఇక్కడ బ్రాండ్లు సెట్ అవ్వు. మామూలు గుండె కూడా జిల్జిల్ జిగేలు అయిపోవాలి, జిల్జిల్ జిగేలు అయిపోవాలి. పాప నువ్వు వ్యాఖ్యలు మందు చూడకూడదు. వెళ్ళి స్పెషలీ యూ రోహిణి, చాలా డిఫరెంట్ క్యారెక్టర్ తీసుకుని చేశారు మీరు. యూ ట్రైడ్ యువర్ బెస్ట్ టు క్యారీ దిస్ యాక్ట్ ఆన్ యువర్ షోల్డర్స్. ఇంద్రజ గారు, వెరీ నైస్, సూపర్.